యూ సహృదఫ్రుటి, అదే మీ కార్తికదీపం హిమ. వెల్కమ్ టు మై సహృదఫ్రుటి ఛానల్. సరే, వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? పానీపూరి తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఎలా అమ్మని ఒప్పిద్దామంటే అమ్మ ఒప్పుకోదు, తిడుతుంది. డాడీతోటి బయటికి వెళ్దామంటే డాడీ ఏమో బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలా అమ్మని ఎలాగోలా ఒప్పియాలి. అమ్మా, అమ్మా, చెప్పు. ఏంటి? పానీపూరి తినాలనిపిస్తుందమ్మా. పానీపూరి లేదు, ఏం లేదు, ఇంట్లో కూర్చో. అబ్బా ప్లీజ్ అమ్మా, డాడీ ఉండ తీసుకెళ్లేవారు కానీ డాడీ లేరు కదమ్మా ఇంట్లో. ప్లీజ్ అమ్మా, ఒక 10 మినిట్స్ అమ్మా. ఎలా వెళ్తావు ఇప్పుడు? బాబాయ్ తోటి వెళ్తానమ్మా. ప్లీజ్ అమ్మా, ఒక 10 మినిట్స్ అమ్మా. సరే వెళ్ళి త్వరగా వచ్చేసి. మీకు కూడా పానీపూరి తినాలనిపిస్తుందా? లెట్స్ గో. అమ్మయ్యా, అమ్మనైతే ఒప్పించేశాను, మరి బాబాయ్ ఇక్కడ ఉన్నట్టు. బాబాయ్ వస్తున్నాడు. సూపర్ ఉంది ఇక్కడ. పానీపూరి తినడానికి వస్తే ప్యాజాలో తప్ప వాళ్ళకి ఇంకేం రాదు. కాలిపోతుంది ఆనియన్స్ తింటాంట లోపల. మా అమ్మ దీనికంటే మంచిగా అండి. వేడి వేడిగా పానీపూరి తినేశాను. ఈ పానీపూరి ఎలా ఉందంటే వంటలక్క చేసిన వంటలకే ఉంది. ఇంకా ఇది అయిపోయింది కదా, వేడి వేడిగా తినేశాను కదా, ఇప్పుడు చల్ల చల్లగా ఐస్ క్రీమ్ తినేద్దామా? ఇంకా టైం అయిపోతుంది, తొందరగా తినేద్దాం పదండి. నేను ఇప్పుడు ఐస్ క్రీమ్ షాప్ దగ్గరకు వచ్చేసాను, ఒక 2 సెకండ్స్ వెయిట్ చేయండి, ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చేస్తాను. ఐస్ క్రీమ్ నేను ఎప్పుడు తినేది, నాకు ఎక్కువ ఇష్టమైంది ఓన్లీ వెన్నెల మాత్రమే. వెన్నెల అంటే నాకు చాలా ఇష్టం. ఐస్ క్రీమ్ మీరు కూడా తింటారా? అయితే బేకరీకి వచ్చి ఐస్ క్రీమ్ తీసుకొని వెళ్ళండి. నేను ఐస్ క్రీమ్ తినడం కూడా అయిపోయింది, సారీ ఐస్ క్రీమ్ పడేయడం కూడా అయిపోయింది. చూడండి ఎలా పడేశాను.
నేనైతే ఈ మాన్సూన్ వెదర్లో ఈవినింగ్ టైం వచ్చి ఇలా తింటూ ఎంజాయ్ చేస్తాను. మరి మీరు ఎలా ఎంజాయ్ చేస్తారని నాకు తెలియదు, కానీ అయ్యో మర్చిపోయాను, అమ్మిచ్చిన 10 మినిట్స్ అయిపోయింది కదా, నేను వెళ్ళిపోవాలి, లేదంటే గట్టిగా నన్ను ఒకటి అవుతుందని చెప్పా కదా. అమ్మో యా మర్చిపోకండి, ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సహృదఫ్రూటీ ఛానల్. బై బై బై. సూపర్ ఉంది కదా,